Hello friends, welcome to Homestyle Cooking Daily. Nenu mi Mansa. Ee roju manam tayar chesukobothunnamandi. Chala healthy breakfast recipe. Chala takku oil toti ela chesukovalo meeku nenu ee roju chupistanu. At the same time idi chala healthy ga kuda untundi. So deentlo anni mixed veggies untayi. So deeni ready chesukodanikanna mundu na channel ni meeru inka subscribe chesukokapoyunte తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇందుకోసం ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ ని తీసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు సన్నగా తరిగిన క్యాబేజీని, ఒక హాఫ్ కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక రెండు పచ్చిమిర్చీలను, అలాగే కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల కోకోనట్ పౌడర్ని తీసుకుంటున్నాను, ఒక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసేసుకుంటున్నాను, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిర్చి పౌడర్ని, అలాగే ఒక 1.5 కప్పు గోధుమ పిండిని తీసేసుకొని చక్కగా దీన్నంతా కలిపేసేసుకుంటున్నానండి. సో మనము ఎక్కువగా దీంట్లో వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనకు వెజ్జెస్లో ఉన్న వాటరే వచ్చేస్తాయి. జస్ట్ ఒక 1/2 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. సో దీన్ని ఇలా 1/2 కప్పు వాటర్ యాడ్ చేసేసుకుంటూ చక్కగా మీరు రొట్టె పిండిని కదా ఎలా గట్టిగా కలుపుకుంటారో సో అలా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము కాస్త పిండితోటి జస్ట్ చేసేసుకొని చక్కగా మనం ఒక ముద్ద తీసేసుకొని రెండు వైపులా పిండిని పెట్టేసేసుకుంటూ, ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి, సో అందుకోసము మీరు పిండి వేశారంటే సరిగ్గా అతుక్కోదు, చక్కగా వచ్చేస్తుంది. లేదు పిండి లేకుండా చేసుకుంటే మాత్రం అతుక్కుంటుంది. సో దీన్ని చక్కగా మనము రోటీలాగా రోల్ చేసేసుకోవాలండి. మరీ పల్చగా చేయొద్దు, మరీ మందంగా చేయొద్దు, మీడియంగా చేసేసుకోవాలి రోటీ మనము. సో ఇలా మీరు చక్కగా అంత రోటీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము మీకు రౌండ్ షేప్ రావడం కోసము మనము చూడండి ఇలా రౌండ్గా ఉన్న నేను ఒక కట్టర్ లాంటిది తీసేసుకొని చక్కగా కట్ చేసేసుకొని ఎక్సెస్గా ఉన్న పిండిని అంతా తీసేసుకుంటున్నానండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పూర్తిగా తీసేసుకొని చక్కగా మనము ఇలా రౌండ్ షేప్గా ఉండే రోటీని చేసేసుకున్నాము. సో దీన్ని కాస్త మందంగానే ఉంటుంది. అలాగే దీన్ని ఇప్పుడు కాల్చేసేసుకుందామండి. ఫస్ట్ పెనం మామూలు వేడిలో పెట్టేసేసుకొని ముందుగా వేసేసుకొని ఒకవైపు చక్కగా కాల్చుకున్న తర్వాత మీరు నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ దీనిపైన చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా అయిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పుకొని అలాగే మళ్ళీ నెయ్యి కానీ నూనె కానీ చక్కగా స్ప్రెడ్ చేసేసుకుంటే అంతేనండి సరిపోతుంది. సో దీన్ని మనము ఇలా రెండు వైపులా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్ చేసేసుకోవడమే. సో మన రోటీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని మనము పెరుగుతో కానీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ పెరుగుతో తీసుకున్నానండి, చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా తప్పకుండా రెడీ చేయండి. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ రెసిపీ.